నేనే నిన్న సినిమా థియేటర్ లో చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. ఒక 4 మంత్స్ లో ఈ సినిమా ఎలా తీశారని. అంటే ఇది ఒక సింపుల్ మూవీ కాదు, 4 పెద్ద ఫైట్లున్నాయి, 6 పాటలున్నాయి, 35 మినిట్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్, హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, ఎలా ప్యాకేజ్ చేసి తీశారని నేనే ఆశ్చర్యపోయాను. నిజంగా నిన్న ఆలోచిస్తూ ఉంటే ఐ హ్యావ్ అ గ్రేట్ టీమ్ అని ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ దే పుల్ దిస్ ఆఫ్. అండ్ నాకు ఫస్ట్ టైం సంక్రాంతి పండగకి సినిమా రిలీజ్ అవటం, అండ్ ఇట్స్ మై ఫస్ట్ సంక్రాంతి సూపర్ హిట్, సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్. సో ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది, అది పెట్టుకుని ఎట్లా దీన్ని కొంచెం కథ స్క్రీన్ ప్లే మారాలి అంటే ఏం చేయాలి? ఆ సినిమాలో మేము ఫస్ట్ ఫిల్మ్లో యూత్ లవ్ స్టోరీ అనేది మిస్ అయ్యాం. ఈ సినిమాలో ఒక యూత్ లవ్ స్టోరీ ఉంటే ఆల్రౌండ్ సినిమా అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేసుకుని, దెన్ అఫ్కోర్స్ చైతన్యం ఎందుకు పిక్ చేసాం, అఫ్కోర్స్ మన తెలుగు వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎక్కడైనా ప్రపంచంలో ఏం చూసినా నాకు నా అబ్బాయి ఆర్టిస్ట్గా ఉన్నాడు, ఉన్నప్పుడు ఆ బ్లడ్ లైన్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అది ఆటోమేటిక్గా నేను తన్ని మనవడం అన్నా కొడుకు అన్నా కూడా ఇమీడియట్గా అది పెద్ద మేము కష్టపడవసరం లేదు చెప్పడానికి.